జై శ్రీమన్నారాయణ నాలుగు వందల ముప్పై ఎనిమిదవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి నలభై ఏడవ శ్లోకములో నుండి ఓం భువే ఓ శ్రీమన్నారాయణ భూమి సర్వప్రాణులకు ఆధారమై ఉన్నట్టుగానే నువ్వు కూడా రూపములో ఉండి బ్రహ్మాండములోని అన్ని లోకాలకు ఆధారభూతముగా ఉన్నావు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ అరవిందములనే వేడుకుంటున్నా ఓం భువే నమ బ్రహ్మాండములోని అన్ని లోకాలకు ఆధారభూతుడిగా సింసుమార చక్రరూపములో ఉండేటటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములో వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మని సేవిస్తూ సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో అరణ్యకాండలో శూర్పణఖ రావణాసురుడితో అంటోంది ఓ రావణ రామచంద్రుడు ఎప్పుడు బాణాలు తీస్తున్నాడో ఎప్పుడు ఎక్కుపెడుతున్నాడో ఎప్పుడు ప్రయోగిస్తున్నాడో నా పశ్యామి సంయుగే చూడలేకపోయాను కానీ దేవేంద్రుడు బాణ కురిపించి పంటకు వచ్చినటువంటి పైరును పాడు చేసినట్టుగానే రాముడు కూడా తన బాణ వర్షముతో రాక్షస సైన్యాన్నంతటిని కూడా వధించటం మాత్రము చూశాను హో రావణ ఒక్కడే రాముడు భయము లేకుండా భయంకరమైన ఆకృతి కలిగినటువంటి పదునాలుగు వేల రాక్షసులను ఖర దూషణాదులను అర్ధాధిక ముహూర్తేనా కేవలం అరగడియలో సంహరించేశాడు హో రావణ ఋషులకు అభయమిచ్చి దండకారణ్యానికంతటికీ కూడా క్షేమాన్ని కలిగిస్తూ ఉన్నాడు ఆ రాముడు ఓ రావణ మహాత్ముడైనటువంటి ఆత్మవిధుడైనటువంటి రాముడు స్త్రీ వధం శంకమానేనా స్త్రీని వధించుటకు జంకి నన్ను మాత్రము పరాభవించి ప్రాణాలతో విడిచిపెట్టాడు ఓ రావణ ఆ రామునికి ఒక తమ్ముడున్నాడు లక్ష్మణో నామ వీర్యవాన్ ఆయన పేరు లక్ష్మణుడు అన్న మీద అధికమైనటువంటి ప్రేమ అనురాగము భక్తి కలిగినటువంటి తమ్ముడు లక్ష్మణుడు ఆయన కూడా చాలా గొప్ప తేజస్సుతో ఉన్నాడు ఓ రావణ లక్ష్మణుడు కూడా గుణవంతుడు పరాక్రమవంతుడు ఆ లక్ష్మణునికి కోపం కూడా చాలా ఎక్కువ రామస్య దక్షిణో బాహు రాముడికి కుడి కుడిభుజములాంటివాడు లక్ష్మణుడు నిత్యం ప్రాణో రామునికి లక్ష్మణుడు బహిప్రాణము రాముని చుట్టూ తిరుగుతూ ఉండేటటువంటి వెలుపల తిరుగుతూ ఉండేటటువంటి ప్రాణము లాంటివాడు లక్ష్మణుడు ఓ రావణ రామునికి ఒక ప్రియమైనటువంటి ధర్మపత్ని ఉన్నది విశాలాక్షి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటిది ఆ ధర్మపత్ని పూర్ణేందు సదృశాన పూర్ణ లాంటి అందమైనటువంటి ముఖము కలిగినటువంటిది రాముడి ధర్మపత్ని ఓ రావణ ఆ ధర్మపత్ని రాముడికి ఎప్పుడు కూడా ప్రియాన్ని హితాన్ని ఆచరిస్తూ ఉంటుంది సాసుకేసీ నిగనిగలాడేటటువంటి అందమైనటువంటి కేశములు కలిగినటువంటిది ఆ ధర్మపత్ని సునా సో అందమైనటువంటి ముక్కు ఆ ధర్మపత్నికి ఉంది అంటూ శూర్పనఖ లక్ష్మణులను గురించి రావణాసురుడికి చెబుతోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రస్వామిని మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు ఆచార్యులు మహర్షులు భాగవతోత్తములు అందరూ ఎంతో సంతోషిస్తూ మనని ఆశీర్వదిస్తున్నటువంటి ఒక దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రామ హే హే రాజేతారామ హే హీతారామ నలభై ఏడవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి అనిర్విణ భూ धर्मयूपो महामखा नक्षत्रनेमिहि नक्षत्री क्षमा क्षा समी अनिर्विण्णस्थविष्टो धर्मयूपो महामखः नक्षत्रणेमिर्नक्षत्री क्षमः महा क्षामः समीहनः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण ॐ भुवे नमः ॐ भुवे नमः ॐ भुवे नमः